ఎప్పుడైనా రోడ్ ఎటు ఉందో అటు ఖాళీ స్థలం ఎక్కువ ఉండాలి ఇంకొక వైపు ఇల్లు ఉండాలి అయితే సార్ మీరు చెప్పిన దక్షిణానికి ఖాళీ స్థలం అనేది పడమర ఖాళీ స్థలం అనేది మేము అది ఎక్కడ చూడలేదు గతంలో నేను ఆల్రెడీ దీని మీద వీడియోస్ కూడా చేశానండి అర్థమైందా నేను వీడియోస్ కూడా దీని మీద చేశాను ఆల్రెడీ సో చూడని వాళ్ళు ఉంటే నేను అందుకనే ఒకటే క్లియర్ గా చెప్తాను అందరూ ఫస్ట్ నేను చేసిన వీడియోస్ అన్ని చూడండి మీరు చూడకుండా మాట్లాడితే నేనేం చేయలేనండి ఇప్పుడు ఇది వచ్చేసేసి ఉత్తరం సంబంధించిన రోడ్ అనుకుందాం ఈ ఉత్తరం రోడ్ కి నేను ఇల్లు ఎక్కడ కడతాను స్థలంలో అంటే దక్షిణానికి వేసి కడతాను అప్పుడు ఏమవుతుందంటే ఇది ఉత్తరపు సింహద్వారం అవుతుంది ఇది దక్షిణపు ఇల్లు అవుతుంది దక్షిణం ఇల్లు సో చాలా మందికి ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ప్రశ్న వచ్చేస్తుంది ఏంటంటే సార్ ఉత్తరం ఇల్లు అయితే మేము ఉత్తరంలో ఖాళీ పెట్టడానికి రెడీ ఒకవేళ పడమర ఇల్లు అయితే మేము తూర్పుకు ఖాళీ పెట్టడానికి రెడీ ఓకేనా అంటే ఇది దక్షిణపు ఇల్లు దక్షిణపు ఇంటికి మేము అగ్రి పడమర ఇంటికి అగ్రి అంటారు మరి తూర్పు ఇంటికి అగ్రి కారు ఉత్తరం ఇంటికి అగ్రి కారు కానీ శాస్త్రాల్లో ఇవే ఉన్నాయండి పూర్వం కట్టిన ఇండ్లను కూడా నేను అబ్జర్వేషన్ చేశాను చాలా వరకు నేను వీడియోస్ కూడా దీని మీద పెట్టాను మీరు పాతకాలం కట్టిన ఇండ్లను అబ్జర్వ్ చేస్తే వీటికి సంబంధించిన రహస్యం మీకు దొరుకుతుంది దాంతో పాటుగా వీటికి సంబంధించిన ఇంకా పూర్తి వివరణ ఎవరికన్నా కావాలి అని అనుకుంటే నేను గతంలో మీకు గాయత్రి శాస్త్రీయ గృహవాస్తు సర్వస్వం అని చెప్పి ఆల్రెడీ నేనేం చేశానంటే ఒక బుక్ మీకు చూపించాను దీంట్లో వీటికి సంబంధించిన వివరణ ఉంది 2 సంవత్సరాల ముందు నేను ఒక స్థపతి గారి దగ్గర వీటికి సంబంధించిన వివరణ అయిన చెప్తే ఇదేందో నాకు తప్పుగా అనిపిస్తుందేమో అని అనుకున్నాను కానీ చాలా మంది దగ్గర అదే ఇన్ఫర్మేషన్ ఉంది దాంతో పాటుగా ఇందులో 123వ పేజీలో ఒక్క నిమిషం 191వ పేజీలో మీకు వీటికి సంబంధించిన పూర్తి వివరణ అనేది ఉంది ఎవరన్నా చూడాలనుకుంటే చూడొచ్చు ఈరోజు తేదీ 18వ తేదీ ఫిబ్రవరి నేను ఈరోజు టెలిగ్రామ్ లో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోస్ట్ పెట్టాను మా టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి కూడా మీరు చూడొచ్చు హరివాస్తు అని ఉంటుంది టెలిగ్రామ్ లో ఓకేనా సో ఈ ఆల్రెడీ పేజెస్ ఫోటోస్ తీసి పెట్టాను మీరు చూడొచ్చు ఓకే సో ఇప్పుడు మీరు మొట్టమొదటిగా నేర్చుకున్న పాయింట్ మీకు అందరికీ అర్థమైంది ఇది అర్థం కాకుండా మీరు ఇవన్నీ చదివితే అర్థం కాదు క్లియర్ చెప్పేస్తున్నాను ఓకే